वेलकम टू राज न्यूज़ नेनु स्वाति मुंदुगा अंदरिकी उगादि शुभाकांक्षलु तेलुगु राष्ट्रालु घनंगा शुभकृतनाम संवत्सर वेडुकलु जरुगुतुन्नायि प्रगति भवनलो सीएम आध्वर्यंलो पंचांग श्रवणं जरुगुतुंदि आ लाइव चूद्दां అపర భగీరథుడిగా అవతరించిన మన కేసీఆర్ గారి యొక్క కళ కాళేశ్వరం పండింది. అద్భుతంగా ఎక్కడ చూసినా జల సమృద్ధి సువృష్టి. అందుకేనేమో ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి దాకా వర్షములకు ఇబ్బంది లేదు, ఇప్పుడు కూడా వర్షములకు ఇబ్బంది లేదు. నైరుతి ఋతుపవనాలు సకాలంలో రాబోతున్నాయి. ఋతుపవనాలను అనుసరించి చక్కటి పంటలు కూడా వేసుకోండి. అలాగే లగ్న పంచమ స్థానంలో చంద్రకేతువులు, నవమంలో శనికుజులు, దశమ కేంద్రంలో గురు శుక్రులు, వ్యయంలో రవి, బుధుల యొక్క స్థితి శుభయోగము వల్ల యవలు, గోధుమలు, వేరుశనగలు, ధనియాలు, వరి, జొన్న, రబీ పంటలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, పప్పుధాన్యములు ఇటువంటి పంటలకు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలగబోతూ ఉన్నది. ఇక చైత్రమాసంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిచినప్పటికీ కూడా శ్రావణ భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో ఒకే నెలలో 3 కార్తెలతో పాటు సూర్యగ్రహణం కూడా ఉన్నది. కాబట్టి ఆశ్వయుజ మాసంలో తుఫానులు వచ్చేటువంటి కాలం అధికంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కార్తీక మాసంలో ఆకస్మికమైన సామాన్య వర్షాలు కూడా కురుస్తాయి. ఇక జూన్ 30 నుంచి జూలై 28 వరకు గ్రహాల స్థితిగతులు, కార్తెల ఫలితాల రీత్యా వర్షాలు బాగుంటాయి. జూలై నెల మధ్యకాలం నుంచి రైతులకు అద్భుతమైనటువంటి కాలం. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ సలహాలను సూచనలు పాటించి రైతులు కనుక పంటలు వేస్తే వారందరూ కూడా తల ఎత్తుకొని డబ్బుల సంచిలతో ఇంటికి వెళ్తారు. ఇది ఒక్క సూచన రైతులకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ఈ విశేషం ఏమిటి అంటే ఈ సంవత్సరము తృతీయాధిపతి రవికి దశమస్థాన స్థితి, ప్రజా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మరల ఏ హాస్పిటల్స్ వెంట వెళ్ళాల్సిన పని లేదు. ఇంకొక మాట కూడా చెబుతున్నా, పంచాంగం ప్రకారం కూడా మాస్కులకు సెలవు. ఇక మాస్కులు అక్కరలేదు, ఇక ఏవీ ఎక్కరలేదు. ఆనందంగా ఊపిరి పీల్చుకుందాం, స్వేచ్ఛా గాలులు పీల్చుకుందాం. ఎక్కడ టెస్ట్లు అవసరం లేదు. పీసీఆర్లు, ఆర్టీపీసీఆర్లు, టెస్ట్లు, గొడవలు ఇవేవీ లేకుండగా ఈ సంవత్సరం ఆనందంగా ఉండబోతోంది. తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మంది మార్బలం వాగ్ధాటి కలిగినటువంటి వ్యక్తులదే ఈ సంవత్సరం. ఇక వాగ్ధాటి కలిగినటువంటి వ్యక్తులదే అంటే మీరు చప్పట్లు కొట్టకపోతే నేనేం చేస్తా, ఎందుకంటే వారిది ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. వర్ష లగ్నానికి రాజ్యస్థానాధిపతికి భాగ్యస్థాన స్థితి, కేంద్ర కోణాధిపతులైనటువంటి వాళ్లకు గురుశుక్రుల యొక్క కలయిక ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఆవిష్కరింపజేస్తోంది. కాబట్టి తెలంగాణలో అద్భుతంగా పంటలతో పాటుగా పరిపాలన దిశగా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. ఇంకోటి ఈ విశేషం ఏంటంటే ఈ సంవత్సరానికి అధిపతి శివస్వరూపమైనటువంటి అగ్నిదేవుడు అయ్యాడు. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు ఈ సంవత్సరం అద్భుతంగా జరుగుతాయి, వర్ధిల్లుతాయి. యజ్ఞయాగాదులతో దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా అన్ని శాఖలను సమతుల్యం చేసుకొని మన రాష్ట్రంలో అద్భుతమైన యజ్ఞయాగాదులు జరగాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. శిశు సంక్షేమం బాగుంటుంది. గత సంవత్సరం కంటే పాలకుల మనస్సు బాగుంటుంది. మిథున లగ్నానికి షష్ఠ లాభాధిపత్యము చేత పాపి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో దోషమైతే కుజుడికి ఈ ఉచ్చస్థితి మరీ ప్రమాదకరంగా ఉంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే మన దేశం చుట్టుపక్కల ప్రాంతంలో బార్డర్లలో కొద్దిగా ఉద్రిక్తతలు అనేటువంటివి పెరుగుతాయి. అష్టమ స్థానంలో కుజశనులు నైసర్గిక పాపులయ్యారు. కుజుడికి ఉచ్చస్థితి వల్ల రాజకీయంగా చాలా మార్పులు కలగబోతున్నాయి ఈ సంవత్సరము. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కడ ఉంటారో చాలా సందేహంగానే ఉంటుంది. కాబట్టి పార్టీలు
మారుతాము అన్న ఆలోచనలు ఎవరైతే పెట్టుకున్నారో వారికి మాత్రము గడ్డుకాలము తప్పదు అని ఇక్కడ బ్రహ్మాండంగా సూచిస్తోంది పంచాంగం. అలాగే తెలంగాణ ఆవిర్భావ చక్ర ప్రకారంగా తెలంగాణ ఆవిర్భావము గురుమహర్ దశలో జరిగింది. పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో గురు నక్షత్రంలో తెలంగాణ ఆవిర్భావం జరిగింది. లగ్నాధిపతి భాగ్యమందు, ధనాధిపతి పంచమంలో, సప్తమాధిపతి చతుర్థంలో ఉండటం మూలంగా రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా పరిపాలన అనేటువంటిది కూడా ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు సానుకూలంగా కురుస్తాయి. తుఫానులు వాయుగుండాలు కూడా లేకపోలేదు. పాడి పరిశ్రమ బాగుంటుంది. విద్యారంగం మరల పట్టాలు ఎక్కబోతోంది. ఈ సంవత్సరము విద్యారంగంలో చాలా మార్పులు కలగబోతూ ఉన్నాయి. కొత్త విధి విధానాలపైన ప్రభుత్వాలు దృష్టి సారించబోతున్నాయి. ఈ సంవత్సరం సంస్కరణలకు పెద్దపీట వేస్తారు. ఆన్లైన్ క్లాసులు ఇక అయిపోయాయి. సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతాలు జరగబోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దానికి తిలోదకాలు ఇచ్చే సంవత్సరం. శుభకార్తె, శుభకృతనామ సంవత్సరము. ప్రతిభావంతులకు పెద్దపీట వేస్తారు. తెలంగాణ ప్రాంతంలో రాజు శనైశ్వరుడు కావటం చేత, మంత్రి గురువు కావటం చేత, బుధుడికి ఆధిపత్యాలు అధికంగా రావటం చేత తెలంగాణలో నిరుద్యోగుల కలలు తీరబోతున్నాయి, పండబోతున్నాయి. ఇది శుభకృతనామ సంవత్సరం కాదట, ఉద్యోగనామ సంవత్సరము అని మనకు పంచాంగం కూడా వివరిస్తూ ఉన్నది. కాబట్టి ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఏమిటి అంటే ఈ శుభకృతనామ సంవత్సరాన్ని మొత్తం నేను చక్రం వేసుకొని అవలోకనం చేస్తే 75% మంచి ఫలితాలు కనిపించాయి. 25% కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి 75% అంటే మనందరికీ అదృష్టమే. ఇక ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే స్త్రీలకు బుధుడు అధిపతి అవుతాడు. అందుకే ఈసారి బుధుడికి బాగా ఉంది. కాబట్టి మహిళలు వారి వారి రంగంలో మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో మహిళాలోకం ఒక శకాన్ని సృష్టిస్తుంది. క్రీడ, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు విజయాలు సాధించబోతున్నారు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి కూడా మహిళకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు దక్కబోతున్నాయి. చురుగ్గా యాక్టివ్గా ఇక ముందుకు వెళ్తే మహిళానామ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంగా, మహిళల నిర్ణయాలు కీలకంగా ఇంట్లో, బయట అన్ని చోట్ల కీలకం వారే అవుతారు. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లుగా మహిళలున్నారో వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. వారి యొక్క సాహచర్యంలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నం కాబోతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నాం. ఇక కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి. ఏమిటి అంటే ముఖ్యంగా ఈ సంవత్సరము దేశ అరిష్ట యోగాలు అని మనకు ఒక మూడు యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. కుజ శని యుతి ఈ ఏప్రిల్ మే అంటే ముఖ్య నేతలకు అధికారులకు కొద్దిగా భద్రతా విషయంలో పెంపొందింపు చేసుకోవాలి. మతోద్రిక్తతలు మనకు భారతదేశ బార్డర్లో పెరుగుతాయి. పాకిస్తాన్తో దౌత్యపరమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. కుజ గురుయుతి చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఉండబోతోంది. దేశంలో చిన్న చిన్న అలజడులు అక్కడక్కడ ఉంటాయి. రష్యా, బ్రిటన్, చైనా ప్రాంతాల్లో ప్రాకృతిక ఉపద్రవములు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కుజ రాహుయుతి ఆషాఢ శ్రావణ మాసాల్లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో, ఆగస్టు ప్రాంతంలో కూడా ముఖ్యమైనటువంటి నేతలకు భద్రతలు అనేటువంటిది పెరుగుతుంది. ఫ్రాన్స్ కానీ రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొంత అలజడి మాత్రము తప్పకపోవచ్చు. తెలంగాణలో లఘు చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఈ సంవత్సరము పెరగబోతూ ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది గురువు గారు అని అడుగుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాదులోనే అద్భుతంగా ఉంటుంది. మిగతా చోట్ల మాత్రము ఇబ్బంది కలిగేట్టుగా ఉంటుంది. మొత్తం యావత్ భారతదేశం యొక్క దృష్టి
హైదరాబాద్ మీదనే ఉంటుంది. హైదరాబాద్ ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదగబోతోంది, ఎదిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ సంవత్సరం మనం చూస్తాము. అలాగే ఈ సంవత్సరం మీడియాకు చాలా విశేషం కనిపిస్తూ ఉన్నది. మీడియా వాళ్ళు వార్తలు వెతుక్కోనక్కరలేదు, కల్పించి వ్రాయాల్సిన పని లేదు, కడుపు నిండుగా వాళ్లకు ఈ సంవత్సరం వార్తలు దొరకబోతున్నాయి. కాబట్టి ఏమి ఇబ్బందులు వారికి లేవు. అలాగే కొన్ని కొన్ని చోట్ల ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రైలు ప్రమాదాలకు ఆస్కారము ఉంది. గుజరాత్ రాజస్థాన్లో ప్రాకృతిక ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశము మహారాష్ట్రలో అగ్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన దేశాల్లో ప్రజాందోళన పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా మీరు తెలంగాణ మీద ఏమి చెప్పట్లేదు అని అడక్కండి. ఎందుకంటే తెలంగాణకు భయం లేదు, అభయమే తెలంగాణ స్వరూపము. ఉగ్ర నరసింహుడిగా, లక్ష్మీ నరసింహుడిగా, గండబేరుండ లక్ష్మీ నరసింహుడిగా ఆ నరసింహుడు కొలువైన తరువాత మనకు ఇబ్బంది ఉంటుందా? అందులో నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖర్ రావు గారి కూడా మూడవ నేత్రం ఉంది. ఎవరెవరేం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరము మనకు విశేషం ఏంటంటే ప్రాణహిత నదికి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. 25/10/2022 పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది. శుభకృతనామ సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణము 8వ తేదీ మనకు పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది కూడా ఉండబోతోంది. కాబట్టి ఇవి చంద్రగ్రహణము యొక్క విశేషాలు. ఇక ఈ సంవత్సరం మనం ప్రధానంగా చూడవలసినటువంటిది ఏమిటి అంటే వివిధ రాశుల గురించి 3 నిమిషాల్లో ముగించి నేను నా పంచాంగ పఠనాన్ని ముగిస్తాను. ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఒకసారి చూద్దాం. మేషం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అందరికీ సూచన ఒకటి చెబుతున్నాను, ఏమిటి అంటే పంచాంగం చెబుతున్న మాట ఒకటే, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకండి, ప్రజలంతా పొదుపు పాటించండి, లేకపోతే శ్రీలంకలో ఎంత ఇబ్బంది అవుతుందో మనకు కూడా అంత ఇబ్బంది కాకుండగా జాగ్రత్త పడండి, ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి, ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. మిథున రాశి, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యమైనటువంటి కాలం. చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.